హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం మూడున్నర పాతక్కు నాలుగు ఆరు అయితే అవుతుంది ఎండ అయితే అస్సలు అంటే అస్సలు తగ్గట్లేదు ఇంకా డబ్బు వేసినవి పొడి చిక్కుడు అని చెప్పాను కదా అవి అయితే బాలచీకుడు అయితే అయ్యేవి ఇంతకుముందేమో పొడి చిక్కుడు అయితే అనుకున్నాం వాటిని కానీ అవి బల్ల చిక్కుడ ఇంతకుముందు సేమ్ అదే మొక్కలు పొడి చిక్కుడైతే అయ్యాయి అవే కలిసి అనేసి అనుకోను అవి అయితే వేసినవి అయితే కాదు అందులోనైతే వచ్చాయి పడి మొక్కలు అంటారు కదా ఆ విధంగా అయితే అవి వచ్చాయి అందుకనే అవి పూత వచ్చి కాయలు వచ్చినంతవరకు అవి ఏ చిక్కుడు అనేది తెలియలేదు ఇవైతే గుత్తు గుత్తులుగా ఉన్నాయి చిక్కుడు అనేది ఆ పూత కూడా బాగుంది కదా పూత ఎక్కువగా ఉంటే మనకి చిక్కుడుకాయలు అనేవి ఎక్కువగా దిగుతాయి ఇవి మనకి పండగ సైజు పండగ టైంలో బల్స్ ఇక్కడ వస్తాయి కదా ఆ టైపు అయితే కాదు ఇవి మనకి డైలీగా సీజన్ అన్ సీజన్ అనుకున్న దొరుకుతాయి కదా ఆ బల్స్ ఇక్కడ ఇవి పెక్కలు కూడా బాగా పెద్దవే అయ్యాయి ఎందుకంటే ఒక కాయ అయితే పెక్క కట్టింది చూడడానికి గట్టిగా బాగుంది ఒకటి పురుగు పెట్టిందని చెప్పేసి తెంపేసాను ఇంకా అది ఉంచామనుకోండి మొత్తం చెట్టల్లా అలా ఇలా పురుగు కానీ చిన్న పురుగు అది దోమకోటలాగా ఉంటుంది దోమకోట అంటారు కదా ఆ టైప్గా మనకి ఎక్కువగా ఈ పురుగు అనేది చేమంతి మొక్కలకి వాటికి వస్తుంది కదా ఆకులకి చేమంతి ఆకులు చుట్టూ 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 ఎక్కువగా ఉంటుంది ఆ పురుగు అందుకని చెప్పేసి చెట్టు మొత్తం పురుగు వస్తుందని చెప్పేసి ఆ చిక్కుడుకాయ అనేది తింపేసి పెడేసాను ఇంకా రెండో మొక్క ఉంది కదా ఆ మొక్కకైతే పూత బాగుంది కానీ పురుగు అయితే ఎక్కువగా పట్టింది ఇంకా ఫస్ట్ మీకు చూపించాను దానికన్నా ఎక్కువగా పురుగు అయితే పట్టేసింది మూడో మొక్కకైతే పురుగు లేదు కానీ ఇంకా పూత అయితే తక్కువగా ఉంది ఎందుకంటే ఒక పాదు పెద్ద పాదు ఇంకా రెండో పాదు మూడో పాదు అన్నట్టు ఒక చిన్న పెద్ద అన్నట్టు అయితే వచ్చాయి అవి ఫస్ట్ పెద్ద అనేది కంపలు ఎక్కువగా ఉండడం వలన అది అయితే బాగా అవకాశం ఉంది ఇంకా అది కుండీలో వచ్చింది కదా మొక్క అది ఎక్కువ గతం ఉంది బలంగా ఉంది ఈ మొక్క అనేది చూసారు పూత కూడా అలా కింద నుంచి పై వరకు కూడా పూత ఎక్కువగా వచ్చింది చిక్కుడుకాయలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ముందు వచ్చినవి పెద్దవి ఇంకా పెక్క కూడా కట్టాయి పెక్క అనేది బాగా పెద్ద సైజ్ అయితే అయ్యింది బాగుంటాయి అనేసి అయితే అనుకుంటాను మరి ఇవి పెక్క కట్ పెక్క టైపు కర్రీ చేసుకుంటారు కదా ఆ టైపుతో లేకపోతే పెక్క తొక్క కర్రీ చేసుకుంటారు ఆ టైపు చూడాలి ఎలా ఉంటుంది అనేది మనం లేతగా ఉన్నట్టు తీసుకుంటే రెండు వండిసుకోవచ్చు కానీ పెక్క ముదిరేకైతే పెక్కలో ఒకటే వండిసుకుంటే బాగుంటుంది తొక్క అయితే కొంచెం పీచు పీచ్గా అయిపోద్ది కదా అందుకని ఇంకా పురుగు ఎక్కడ ఉందేమని అయితే చూస్తాను ఎందుకంటే అది చిన్న పురుగు కదా కనిపించదు మనం కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అది పూత ఉన్న దగ్గర ఇంకా చిన్న చిన్న పింజుల దగ్గర ఎక్కువగా వస్తుంది పురుగు అనేది ఆకుల మీద అంతగా రాదు కానీ అందుకని చెప్పేసి దగ్గరుండి కొంచెం బాగా చూశాను తర్వాత ఎక్కువ చూస్తే మొత్తం ఈ పూత వచ్చిందంతా వేస్ట్ అయిపోద్ది కదా అందుకని దగ్గర నుంచి అయితే కొంచెం గమనించాను కానీ ఎక్కడైతే కనిపించలేదు తొలి మీకు చూపించాను కదా ఒక చిక్కుడుకాయ ఆ చిక్కుడుకాయ మీద ఒక్కదాని మీదే కొంచెం అలా ఉంది అందుకు తెంపించి పడేశాను ఇదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్